ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య పదవ గురువారము. మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనము నుండి 46వ వచనం వరకు. ఏలియా ఆహాబుతో, నీవు వెళ్ళి అన్నపానీయములు పుచ్చుకొనుము, నాకు వర్షధ్వని వినిపించుచున్నది అనెను. ఆహాబు భోజనము చేయబోగా ఏలియా కర్మేలు కొండ మీదికి ఎక్కిపోయెను. అక్కడ అతడు క్రిందికి వంగి తన తలను రెండు మోకాల మధ్య పెట్టుకొనెను. తరువాత సేవకునితో, నీవు వెళ్ళి సముద్రము వైపు పారచూడుము అని చెప్పెను. సేవకుడు వెళ్ళి తిరిగి వచ్చి, నాకేమీ కనిపింపలేదని పలికెను. ఏలియా అతనిని 7 పర్యాయములు అట్లే పంపెను. కాని సేవకుడు 7వసారి తిరిగి వచ్చి, సముద్రము మీది నుండి 3 మబ్బు పైకి లేచుచున్నది అని చెప్పెను. ఏలియా అతనితో, నీవు పోయి వాన అడ్డము రాకమునుపే రథమునెక్కి ఇంటికి వెళ్ళిపోవలసినదని ఆహాబుతో చెప్పుము అనెను. వెంటనే ఆకాశమున 6 మబ్బులు క్రమ్మి గాలి వీచెను, పెద్ద వాన కురిసెను. ఆహాబు రథమునెక్కి ఎఫ్రాయేలునకు వెళ్ళిపోయెను. అప్పుడు యావే హస్తము ఏలియాను కదిలింపగా అతడు నడుము బిగించుకొని ఆహాబు రథమున కంటే ముందుగా ఉరికి ఎస్రేయేలు ప్రకారము చేరుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనము వరకు. ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చెయ్యరాదు. నరహత్య కావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురియగునని పూర్వులకు శాసించబడిన మాట మీరు వినియున్నారు గదా. నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా, తన సహోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును, తన సోదరుని వ్యర్థుడా అనువాడు న్యాయసభ తీర్పునకు గురియగును, భ్రష్టుడా అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకలను తెచ్చినప్పుడు నీ సహోదరునికి నీపై మనస్పర్ధయున్నట్లు నీకు స్ఫుర్తించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి నీ సహోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీపై నీ విరోధి వ్యాజ్యము తెచ్చి నిన్ను న్యాయాధిపతి యొద్దకు కొనిపోవునప్పుడు మార్గమధ్యముననే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను చెరవేయించును. నీవు చెల్లించవలసిన రుణములు కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలులోనే ఉందువు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.